ఆ ఎస్ నేను లైవ్ చెప్పిన ప్రతిసారి చెప్తాను బట్ ఎంత ఇష్యూస్ వచ్చినా కూడా రాజు ఎదవా 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 ప్రపంచం ఆ విషయంలో అయితే లక్ష్మీ హరివేలు గారు వీలైతే ఒక వీడియో తీసి పెడతా లక్ష్మీ హరివేలు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ ఏది చేయలేకపోయినా చేస్తున్న వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి చాలా కష్టంగా ఉందన్నమాట నాకు సో ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి కూడా ఒక కారణం ఉంది ఈ వీడియోలో నేను మీతో ఒక రెండు విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఒక ఫేమస్ యూట్యూబర్ మన చా మన గురించి ఏం మాట్లాడాడు ఏంటనేది ఈ ఛానల్లో మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే కొంచెం గట్టిగా కూడా మాట్లాడలేకున్నా ఇంకా ఓపిక రాలేదన్నమాట నాకు తర్వాత వచ్చేసి నా హెల్త్ గురించి నా హెల్త్ గురించి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానించి కూడా ఎప్పుడు కూడా నా హెల్త్ గురించి ఎక్కడ ఒక వీడియో కూడా చేసిన లేదనమాట ఎప్పుడన్నా వీడియోస్ ఒక టెన్ డేస్ అలా ఆపినప్పుడు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను మళ్ళీ రికవర్ అయ్యాను మళ్ళీ చేస్తున్నానని చెప్పానా కానీ నాకు హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది ఎప్పుడు చెప్పింది లేదు సో దానివల్లే నాకు వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి అందుకే ఛానల్ గ్రోత్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంది నాకు నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అయిపోతుంది కొంతమంది నాకు ఈ మధ్య మెసేజ్ ఇచ్చేశారనమాట మీరు డైలీ ఒక వీడియో చేస్తేనే కదా మీ ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు బట్ అది మాత్రం చాలా నిజం డైలీ ఒక వీడియో చేస్తేనే ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను డైలీ చేయలేకపోతున్నాను అనమాట టూ డేస్ అట్లా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ కొంచెం బాగుంది అనుకున్నప్పుడు గబాబా వీడియో చేస్తాను అన్నీ ఉంటాను మళ్ళీ సడన్గా ఏదో ఒక ప్రాబ్లం రాను మళ్ళీ ఇలా అయిపోను మళ్ళీ వీడియోస్ ఆపేయను ఇలాగే అయిపోతుంది సో మీరందరూ అర్థం చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు కొంచెం ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది ఈ వీడియో పరంగా మీను నేను మీ అందరితో చెప్పాలనుకున్నది ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఆరోగ్యపరంగా హెల్త్ సహకరించకనే నేను వీడియోస్ కొంచెం లేట్ అన్నమాట ఇంట్రెస్ట్ లేక కాదు చేయలేక కాదు చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితి అనమాట సో దాన్ని బట్టి మీరు నన్ను అర్థం చేసుకొని నాకు కొంచెం సపోర్టింగ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారనే ఆశిస్తున్నాను సో ముందైతే నేను నిన్న పెట్టిన ఒక చిన్న షార్ట్ వీడియో ఉంది కదా దాని గురించి చెప్తాను అంటే ఎందుకు నేను వీడియో చేయలేకపోతున్నాను అనేది తెలియాలి మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే పెట్టాను అనమాట అది పెట్టడం కూడా నాకైతే ఇష్టం లేదు కానీ తప్పక పెట్టాల్సి వచ్చింది పెట్టినందుకైతే చాలామంది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు మంచి మంచి మెసేజ్ చేశారు చాలామంది అక్క హెల్త్ జాగ్రత్త అని టేక్ కేర్ అక్క అని మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అని అసలు హెల్త్ ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని కొంతమంది అడిగారు సో కొంతమందికి టేక్ కేర్ అన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇచ్చాను హెల్త్ ప్రాబ్లం ఏంటి అని అడిగిన వాళ్ళకైతే రిప్లై ఇవ్వలేకపోయాను అనమాట సో వాళ్ళ కోసంగా నేను ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నా మీరు ఇంత మంచిగా నా హెల్త్ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా నా హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది నేను వీడియో చేద్దామని చెప్పేసి నిన్ననే డిసైడ్ అయ్యాను నేను నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా నేను హెల్త్ ప్రాబ్లం గురించి చేసి అనుకుంటున్నాను అన్నమాట సో నిన్న నాకు ఆ షార్ట్ వీడియోకి ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా రెస్పాండ్ అలా చాలా మంచిగా నాకు మెసేజ్ చేశారు నా హెల్త్ గురించి మీరు కంగారు పడ్డారనమాట సో మీ అందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయగలిగితే నేను ఇంకొంచెం త్వరగా క్యూర్ అయ్యి మంచిగా వీడియో చేసుకునేదానికి ప్రయత్నిస్తాను అనమాట మనకు ఏదైనా ఒక ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనకు కొంచెం మంచిగా పలకరించి కొంచెం ధైర్యం చెప్పేవాళ్ళు కనుక ఉన్నట్లయితే మనం కొంచెం త్వరగా కోలుకునేదానికి ఉంటుందన్నమాట సో నా విషయంలో నిన్న అదే జరిగింది నిన్నైతే నేను అస్సలు పైకి లేకపోయాను అసలు ఊపిరి అందలేదనమాట అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ఈరోజు ఈ చిన్న వీడియో అయినా చేయగలుగుతున్నానంటే అది మీరు నాకు ఇచ్చిన సపోర్టింగ్ అనమాట సో నిన్న నేను పెట్టిన షార్ట్ వీడియోకి మీరు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మంచిగా మెసేజ్ చేసినాక ఆ మెసేజెస్ చూసుకొని త్వరగా కోలుకోవాలి మంచిగా వీడియోస్ చేసుకోవాలని చెప్పేసి నాకు ఇంకొంచెం పట్టుదల అనేది పెరిగింది సో మీరు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఈ చిన్న వీడియోని ఈరోజు చేయగలుగుతున్నాను బట్ నేను ఈ వీడియో పరంగా కోరుకునేది ఒకటేనండి మీరు అందరూ ఇప్పుడే కాదు ఎప్పటికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ మంచిగా నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ పెంచుతారని ఆశిస్తున్నా సపోర్ట్ చేయడప్పుడు నన్ను కూడా సపోర్ట్ చేయని నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకొక యూట్యూబర్ ఏం మాట్లాడారు చెప్తామని చెప్పాను కదా సో ఆ విషయం గురించి కూడా చెప్తాను ఈ మధ్య ఈ మధ్య రెండు లైవ్లు పెట్టారనమాట ఆయన రాజు ఆలగడ్డ రాజు ఆలగడ్డ వాళ్ళ లైవ్కి నేను వెళ్ళాను ఇప్పుడే కాదు ఎప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట సో రెండు లైవుల్లో ఈ మధ్య పెట్టిన రెండు లైవుల్లో ఆయన కొన్ని మాటలు అనమాట సో తను ఏం మాట్లాడాడు ఏంటనేది నేను నా నోటితో చెప్పడం కన్నా మీరే చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆ వీడియో బిట్ని ఈ మన ఛానల్లో కొంచెం పెడదాం అనుకుంటున్నాను అయితే చూడండి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఇదనమాట ఈరోజు నేను చెప్పాలనుకున్న ఈ రెండు టాపిక్లు బట్ నా హెల్త్ గురించి అయితే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో చేయొచ్చేమో చెప్పలేను కొంచెం అంటే నాకు కొంచెం రికవర్ అయ్యి నాకు కొంచెం మాట్లాడగలిగే ఓపిక వచ్చినప్పుడు ఖచ్చితంగా నా హెల్త్ గురించి ఒక వీడియో అయితే చేసి పెడతాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక మళ్ళీ మెస్ మంచిగా మెసేజ్ చేయండి లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ నేయండి అప్ప ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో అయితే చాలా చాలా కష్టపడి తీసాను మాట్లాడే ఓపిక లేకపోయినా కొంచెం ఓపిక తెచ్చుకొని చేశాను కాబట్టి వీడియోని చూసి ఒక మంచి కామెంట్ చేయండి రాజుగారు మా ఛానల్ కూడా దీవించండి అలా సక్సెస్ అవుతుందేమో దీర్ఘ సుమంగా లక్ష్మీ హరివీలు గారు యా ఎస్ నేను లైవ్ చెప్పిన ప్రతిసారి చెప్తాను నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ లక్ష్మీ హరివీలు గారు ఎందుకంటే నాకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ దగ్గర నేను నేరుపురి వెళ్ళిపోయి ముందరగా త్రీ థౌజండ్ మనీ తీసుకున్నాను ప్రమోషన్ కోసం బట్ అనుకోని కార్యాల వల్ల కుదరక ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏమైందంటే నేను తీయలేకపోయాను బట్ ఎంత ఇష్యూస్ వచ్చినా కూడా రాజు ఎదవా ఎదవా ఎదవ అని ప్రపంచం అంతా అంటున్నాయి ఏ రోజే కానీ వీళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు నాకు ఇట్లా మోసం చేశాడని ఒక బ్యాడ్గా నా పేరు వాడలేదు ఆ విషయంలో అయితే లక్ష్మీ హరివేలు గారు వీళ్ళైతే ఒక వీడియో తీసి పెడతారు లక్ష్మీ హరివేలు గారు మీకు ప్రమోషన్ సరేనా నేను ఖచ్చితంగా నాకు ఓపిక తెచ్చుకొనైనా వీడియో తీసి పెడతాను మీ గొప్పతనం అందరూ చెప్పాలి చాలా మంచివాళ్ళు వాళ్ళు